వైసీపీని అతపాతాలని దొక్కిన వారందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరు వారు ముఖ్యంగా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలియక తప్పులు చేశాడు కానీ వీళ్ళు బయట ఉన్న వాళ్ళు ఏమిటి వీళ్ళ తలుగు దౌర్జన్యం ఏంటి వీళ్ళ మాటలు ఏమిటి అన్నీ ఒకసారి రిపీట్ చేసుకుంటే చాలా బాధగా ఉందన్నమాట అక్కడ రోజా జగన్మోహన్ రెడ్డి ఎడం కాలి చిటికిన వీళ్ళు కొన్న వెంట్రుకతో కూడా నువ్వు సమానం కాదని పవన్ కళ్యాణ్ అన్నావే నువ్వెంత అజ్ఞానివి నువ్వెంత ఉన్మాదివి నీకెంత కళ్ళు మూసిపోయి ఇప్పుడు కామెంట్ చేయి ఇప్పుడు కామెంట్ చేయి అన్నావు కదా నువ్వు జాఫర్తో నేను పక్క వస్తా ఆయన పక్కన ఉండమని చెప్పండి ఎవరి దగ్గరికి ఎంతమంది వస్తారో చూసుకుందాం అన్నావు ఇప్పుడు చూసుకోవచ్చు నీ దగ్గర ఉన్నవాళ్ళు పది మంది ఉండరు ఆయన దగ్గర వాళ్ళు లక్షలాది మంది ఉంటారు నీకు ఆయనకి ఉన్నది డిఫరెన్స్ అది ఇకపోయినట్టయితే అంబట్ రాంబాబు ఎంతసేపు మూడో పిల్లలు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్తో చేస్తానన్న సినిమా పేర్లు గుర్తున్నాయా తీమని చెప్పండి ఇప్పుడు సినిమా ఇప్పుడు ఆయనకి కనిపిస్తుంది పెద్ద సినిమా దేనికైనా పరికొస్తాడా బఫోనిరి అయిపోయాడు లాస్ట్కి ఏదో పండగలి డ్యాన్సులు వేసుకొని తిరగాలి కానీ ఈయనకి కనుచూపు మేరలో మళ్ళీ రాజకీయ భవిష్యత్తు కనబడటం లేదు ఇక కూడా ఏమిటి ఆ మాటలేమిటి ఆ తిట్లు ఏమిటి ఆ గొప్ప ఏంటి ఈరోజు ప్రజలు కొట్టేస్తారండి బయటికి వెళ్తే ప్రజలు కొట్టేస్తారు దాడి గీడి కాదు కడుపులు మండి ఉన్నారు మనిషినే కనిపించని అంటే మీ వాళ్ళే పేదల మీ ప్రజలకే బీపీ పెరుగుతుందా మిగతా ప్రజలకి బీపీ పెరగదా వాళ్ళకి మనోభావాలు దెబ్బతనవా ఇవన్నీ ఆలోచించుకోండి మీరు అంటే నోటుకు అంటే ఇది ముందు తరాల నాయకులకి పెద్ద గొడ్డలు పెట్టు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని ప్రవర్తిస్తారు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడతారు అర్థమైందా ఇకపోయినట్టయితే ఇక్కడ వల్లభ్రేని వంశీ ఆయన ఒకే ఒక ఒకే ఒక మాట అన్నాడు చరిత్రలో నిలిచిపోయాడు అంటే మన భువనేశ్వరి అమ్మ ఎప్పుడైనా రాజకీయాల్లో కాలంలో ఎప్పుడైనా చూసారా తన భర్తకి జైల్లో పెట్టినప్పుడు ఆరోగ్య రీత్యా వచ్చింది తప్ప ఎప్పుడన్నా చూసారా అట్లాంటి భువనేశ్వరి అమ్మ మీద ఎంత పెద్ద నింద మూపాడు దేవుడు క్షమిస్తాడా అంత పెద్ద నిందకి భువనేశ్వర్ అమ్మ ఏం చెప్పింది ఒకే మాట చెప్పింది ఒరేయ్ నా చేతితో అన్నం తిన్నారా అంతే ఆ మాట చాలు చావు దెబ్బ మాట పది మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు ఒక మాట చాలు చావు దెబ్బ కొట్టినట్టే ఉంది నా చేతితో అన్నం తిన్నారా నన్ను తల్లి నన్ను ఇన్ని మాట అంటారా ఈ మాట అంటారా అన్నారు చంద్రబాబు నాయుడు గుండె పగిలి ఏడిస్తే మీ తాలూకు స్క్రోలింగ్గా ఉపయోగించుకున్నారు తప్పు కదా ఇంత పాపం చేసిన వాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారు చెప్పండి ఇకపోయినట్టయితే ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఏటో తెలిసాని తాలూకు దేశం అది చాలా డేంజరస్ ఇలాగా నీచులు దుర్మార్గులు దుష్టులు వీళ్ళంతా కలిసి వైసీపీని నాశనం చేశారు తర్వాత ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయినంత వరకు మర్చిపోకూడదు ఆ ఇద్దరిలో ఒకరు విజయసాయి రెడ్డి ఇంకొకరు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు వీళ్ళందరూ ఏమైపోయారు వీళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తోడు ఉండేవాళ్ళు ఎవరు తల్లి లేదు అకచెల్లు లేరు జనం లేరు పార్టీ లేదు పార్టీలో మనుషులు లేరు అంటే జగన్ని పాతాళానికి తొక్కేసిన వీళ్ళని గురించి మనం చెప్పుకుంటున్నాం మాట వీళ్ళని దేవుడు క్షమించిన మనుషులు మాత్రం వీళ్ళ వల్ల గాయపడిన మనుషులు మాత్రం క్షమించకూడదు